జోషి టీవీకి స్వాగతం. నమస్కారం. ప్రజలకు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో మేము ఈ జోషి టీవీని నడిపిస్తున్నాము. కాబట్టి మా యొక్క వీడియోస్ని అందరూ కూడా మీరందరూ ఎంకరేజ్ చేస్తున్నారని చాలా సంతోషము. ఈరోజు గృహవాస్తుకు సంబంధించి వీధి పోటు, దానికి సంబంధించిన వివరణ తెలుసుకుందాం. వీధి పోటు చాలామందికి ఇది తలపోటు. ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు, మీ ఇంటికి వచ్చేస్తారు, ఇంటికి వచ్చేసి చూసేసి మీకు వీధి పోటు ఉందండి అని అంటారు. అసలు ఈ వీధి పోటు అంటే ఏంటి, దాని యొక్క ప్రభావాలు మనుషులపైన ఎలా ఉంటాయి, ఈ విషయాలు మనం తెలుసుకుందాం. వీధి పోటు అంటే అర్థం ఏంటంటే, మనం ఒక ఇల్లుని కట్టుకున్న తర్వాత, అంటే ఇల్లు కట్టుకోవడము లేకపోతే ఒక ఇంట్లో మనం ఉంటున్నాం, ఆ ఇంటికి సంబంధించి రహదారి అంటే బయట జనాలు వెళుతున్న దారి దృష్టి మన ఇంటిపైన పడ్డం. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇది ఈస్ట్, ఇది వెస్ట్, సౌత్, నార్త్. ఇప్పుడు మీరు ఇల్లు మీ యొక్క ఇంటికి ఇక్కడ ఒక రోడ్డు ఉందండి. ఈ రోడ్లో జనాలు ఇలా వస్తున్నారు, తర్వాత ఇటువైపు ఇటువైపు ఉన్నాయి. సో జనాలు వచ్చి ఇటువైపు వెళుతున్నారు, ఇటువైపు వెళుతున్నారే అనుకోండి. లేదా ఈ రోడ్డు ఇక్కడికి క్లోజ్ అయిపోయిందండి, సో జనాలు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ జనాలు ఎప్పుడైతే కనుక, ప్రజలు ఎప్పుడైతే కనుక డ్రైవింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారో, అప్పుడు వీళ్ళ దృష్టి ఎక్కడ పడుతుంది? జనాలు కంపల్సరీ డ్రైవ్ చేసేటప్పుడు ముందు చూడాలి కదా. చూసేటప్పుడు మీ ఇల్లు ఈ ప్రదేశంలో కనుక ఉంటే మీ ఇంటికి సంబంధించి వాయువ్య భాగము, ఇది వాయువ్యము అని అంటారు. ఇది నార్త్ వెస్ట్. ఇది నార్త్ వెస్ట్లో వెస్ట్ ఫేస్ లోపల మీ యొక్క వాళ్ళ యొక్క దృష్టి పడుతుంది, జనాల యొక్క దృష్టి మీ ఇంటిపైన పడుతుంది. కాబట్టి దీనివల్ల ఒక ప్రభావం ఉంటుంది. అంటే జనాల యొక్క దృష్టి ఇక్కడ పడితే ఒక ప్రభావం. సో ఈ విధంగా పడడం వల్ల ఏంటంటే నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అంటారు. సో అదే దృష్టి ఇక్కడ పడ్డది అనుకోండి, ఇక్కడ నష్టమే. ఇక్కడ పడ్డది అనుకోండి శుభం, ఇక్కడ పడ్డది అనుకోండి శుభం. ఇక్కడ పడితే నష్టం, ఇక్కడ పడితే ఓకే పర్వాలేదు శుభం. ఇక్కడ పడితే అశుభం, ఇక్కడ పడితే శుభం కాదు. సో ఈ విధంగా ఒక్కొక్క పద్ధతులు ఉంటాయన్నమాట. ఇక్కడ పడితే కూడా అశుభమే. సో ఒక్కొక్క ప్రదేశం లోపల దారులు ఇలా వచ్చి ఇలా కలవడం వల్ల, ఇలా కనబడడం వల్ల జరిగేటువంటి దృష్టినే ఏమంటారు అంటే వీధి పోటు అని అంటారు. అంటే వీధిలో ప్రయాణం చేసేటువంటి వారి దృష్టి మన ఇంటి పైన పడ్డాన్ని వీధి పోటు అని అంటారు. ఎందుకోసం అంటే నరుడి కన్ను చాలా భయంకరమైంది, నరుడి కంటుకి నలపరాయైన పలుగుతుంది అని అంటారు. కాబట్టి నల్లరాయన పగులుతుంది అని అంటే అర్థం ఏంటి, అంత భయంకరమైంది నరుడి దృష్టి. ఎందుకోసం అంటే తేజోమహాభూతము కంటిలోనే ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ విషయం వస్తుంది, కంటిలో ఉండేది తేజోమహాభూతం అంటే అగ్నికి సంకేతమైంది కంటిలో ఉంటుందన్నమాట. సో ఆ తేజస్సుతోటే మనం ఈ కంటి ద్వారా మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. ఎవరికైనా సరే మంచిగా దృష్టితో మనం చూస్తామనుకో, వాళ్ళు మనకి ఆకర్షితులు అవుతారు. చెడు దృష్టితో కూడా చూడవచ్చు, అది మనస్సుతో బట్టి ఉంటుంది. మనం ఆ దృష్టిని బట్టి మనం వశంగా చేసుకోవచ్చు అనేటివి చాలా సిద్ధతంత్ర శాస్త్రాలు కూడా ఉన్నాయి. కాబట్టి వివిధమైనటువంటి తత్వాలు కలిగినటువంటి మనుషులు వెళుతూ ఉంటారు, ఎవరి దృష్టి ఎలా ఉంటుందో తెలియదు. అందుకోసమే వీధి పోటు అంటారు. ముఖ్యంగా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో వీధి పోటు లేని ఇల్లు తీసుకోవడమే చాలా మంచిది. ఒకవేళ వీధి పోటు ఉంది అనుకోండి, దానికి ఏం చెయ్యాలి అని అంటే ఇంటికి ఒక అద్దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. చాలామంది గణపతి పెట్టడం అంటారు, శుద్ధ తప్పది, ఎవ్వరు చెప్పలేదు. మిర్రర్ పెట్టుకుంటే మంచిది. గణపతి గనక పెడితే గనక గుడి కట్టండి, రోజు పూజ చేసే ఉద్దేశం ఉంటే గణపతిని పెట్టండి. గణపతిని దిష్టి బొమ్మగా చేయకూడదు, చాలా తప్పది. ఆయన మహాశక్తి సంపన్నుడు, ఆయన మీ ఇంటి కాపలదారు కాదు, అది గుర్తుంచుకోవాలి. కాబట్టి గణపతి విగ్రహం పెట్టడము, దొంగతనం తీసుకొచ్చిన గణపతి తీసుకురావాలని చెప్పి శాస్త్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది గమనించాలి అందరూ కూడా. ఇక్కడ నేను చెప్పే చాలా సులభమైన ఉపాయం ఏంటంటే, మిర్రర్ పెట్టండి, అంతే. అద్దం పెట్టేసేయండి, అంటే ఎవరి చూపు వాళ్ళకి రిఫ్లెక్షన్ అయిపోతుంది, దట్స్ ఆల్. చాలా సింపుల్ థియరీ అండి, ఖర్చు లేని పని అది. కాబట్టి వీధి పోటు ఉంది అంటే చేసుకోండి. దీంట్లోనూ కొన్ని మంచి వీధి పోట్లు ఉంటాయి. ఈశాన్యం వీధి పోటు మంచిది, వాయువ్యం లోపల ఇక్కడి వైపు వీధి పోటు మంచిది, ఇక్కడిది మంచిది కాదు. అసలు నైరుతి వీధి పోటు టాప్ ఎండ్ మంచిది కాదు, ఎటువైపు అయినా సరే. సౌత్ వీధి పోటు కూడా మంచిది కాదు. ఆగ్నేయం వీధి పోటు లోపల ఇది మాత్రం మంచిది, ఇది మంచిది కాదు. ఈ వీధి పోటు కూడా మంచిది కాదు, ఈ వీధి పోటు కూడా సాధారణమైనటువంటిది, అంత మంచిది కాదు, అంత చెడ్డది కాదు. నార్త్ వీధి పోటు అయితే డబ్బులు మొత్తం నాశనం అవుతాయి, కాకపోతే పేరు మాత్రం వస్తుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇలా ప్రతి ఒక్కొక్క వీధి పోటు చాలా కీలకమైందని గమనించాలి.
వీధిపోటు ఉంది కదా అని చెప్పి ఇల్లు కూలగొట్టుకోవడమో చేసే బదులు సరైన శాస్త్ర పండితుడిని వాస్తు పండితుడిని కలిసి ఆ వీధిపోటుకు సరైన పరిహారం తెలుసుకుంటే కనుక మీకు చక్కగా జీవన మార్గం సుగమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకోసం ఇప్పుడు హేతువాదులు, నేనే అడిగాను గురుగారు ఇదేంటండి గురుగారు, ఇక్కడెళ్ళినా అదే జనము, ఇది చూడడం వల్ల శుభము, ఇది చూడడం వల్ల అశుభం ఏంటి గురుగారు, అందరి దృష్టి బాగుంటుందని మీరే చెప్తున్నారు, నలపరాయి బలుగుతుందని మీరే అన్నారు, మరి ఇక్కడ నుంచి చూస్తే ఇంటికి మంచి జరగడం, ఇక్కడ నుంచి చూస్తే చెడు జరగడం ఏంటండి? కరెక్ట్ కదా, క్వశ్చన్లో కూడా అర్థం ఉంది కదా. మా గురువుగారు అన్నారు, అవునరా ఈ శరీరం అంతా నీదే కదరా అని. అవునండి గురుగారు అంటే, సరే నువ్వు ఒక పని చెయ్యు, ఒక భాగం లోపల వస్త్రాలు ధరించకుండా ఇంకో భాగంలో వస్త్రాలు ధరించిపోను. చిగురు గారు అదేలా కుదురుతుందండి అంటే, అంతే దాచాల్సిన దాచాలి, చూపించాల్సిన చూపించాలి, శరీరంలో ఎలాగుంటుందో అలాగే ఈ యొక్క వాస్తులో కూడా అలాగే ఉంటాయి నానా. కాబట్టి వాస్తు పురుషుడు ఎలా ఉంటాడు అంటే, ఇది ముఖము, ఇక్కడ నుంచి కుడి భుజము, ఇక్కడ నుంచి ఎడమ భుజము, ఈ కుడి భుజం చేతి ఇక్కడ పెట్టుకుంటాడు, తర్వాత ఇది ఇక్కడ కూడా ఎడమ భుజం చేయిపెట్టుకుంటాడు, తర్వాత ఇది కటి భాగము, ఇక్కడ మధ్యలో నాభిస్థలము, తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ ఒక కాలు పెట్టుకుంటాడు, ఏది కుడి కాలు పెట్టుకుంటాడు, ఇక్కడ ఎడమ కాలు పెట్టుకుంటాడు, ఈ విధంగా వాస్తు పురుషుడు కూర్చొని ఉంటాడు. కాబట్టి ఇది వాస్తు అంటే, ఇప్పుడు అర్థమైందా వాస్తు అంటే ఏందో, అంటే ఇది వాస్తు పురుషుడు. ఇతను ఎలా ఉంటాడు అంటే అధోముఖంగా ఉంటాడు, అంటే కిందికి ముఖం చేసి ఉంటాడు. ఇప్పుడు ఇది ఈస్ట్ అండి, కిందికి ముఖం చేసి ఉంటే ఏమవుతుంది, ఇది రైట్ హ్యాండ్ అవుతుంది, ఇది లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది. కిందికి అధోముఖంగా ముఖం చేసుకొని ఉంటాడు, ఇక్కడ రైట్ హ్యాండ్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది, లెఫ్ట్ లెగ్ ఉంటుంది. సో ఇప్పుడు వాస్తులో ఉచ్చస్థానాలు ఏంటి అంటే కనుక, ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా తీసుకోవడం అనేది ఇక్కడి వరకు ఉచ్చస్థానం అండి. అంటే మన శరీరం లోపల నాభిస్థానం నుంచి తీసుకొని పైదంతా ఉచ్చస్థానం, కిందిదంతా నీచస్థానం, అంటే ఇక్కడ మనం తింటుంటాము, కిందిదంతా ఎస్క్రియేషన్ సిస్టమ్ అనమాట. సో జెనిటల్ ఆర్గన్స్ ఎలాగైతే కనుక ఎస్క్రియేషన్, వీటన్నిటిని కూడా మనం గుహ్య భాగాలు అనుకుంటామో, వీటన్నిటిని మనము ఎక్కడైనా చూడండి అర్ధనగ్నంగా వెళితే ఏం పర్వాలేదు, కానీ ఉన్నది మొత్తం ఊడ్చుకొని పోతే ఎట్లుంటుంది, బాగుండదు కదా. కాబట్టి ఇవి గుహ్య ప్రదేశాలు అండ్ నీచ ప్రదేశాలు, ఇవి బహిర్ప్రదేశాలు అండ్ చూపించుకోవాల్సిన ప్రదేశాలు. అందుకోసమే మన ఇంట్లో ఎవరైనా వస్తే కనుక లీవింగ్ హాల్ ఇటువైపే ఉండాలి, అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇటువైపు ఉండాలి, దేవుడి గది ఇక్కడనే ఉండాలి, కిచెన్ ఇక్కడ వైపు ఉండాలి. ఎందుకోసం అంటారంటే ఇవన్నీ ఉచ్చక్షేత్రాలు కాబట్టి ఇవన్నీ కూడా మనకి తర్వాత నీచక్షేత్రాలు, ఈ ఉచ్చక్షేత్రం బట్టి నీచక్షేత్రం బట్టి ఉంటుందన్న. అందుకోసమే ఈ దృష్టి ఇటువైపు క్షేత్రం లోపల ఎక్కడ పడ్డా మంచిది కాదు, ఇటువైపు ఎక్కడ పడ్డా కూడా మంచిదే, కాకపోతే దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చెప్తున్నాను, మీరు నా ముఖాన్ని చూస్తున్నారా నా చేతులు చూస్తున్నారా, ఎక్కువ శాతం నా ముఖాన్ని నా కళ్ళనే చూస్తున్నారు. దీనివల్ల నాకేం జరుగుతుంది, ప్రజాదరణ నాకు పెరుగుతుంది, ప్రజలందరికీ కూడా నా ముఖం గుర్తుండిపోతుంది. ప్రదీప్ జోషి ఎవరు అని అంటే ఆయన అని మీ అందరూ గుర్తొస్తుంది. దీనివల్ల నాకు ప్రజాదరణ పెరుగుతుంది, కాకపోతే నా యాటిట్యూడ్ని బట్టి. అదే వీరప్పని కూడా ప్రజాదరణ పెరిగింది, ముఖం చూసి వీరప్పని అనేసరికి ముఖం గుర్తొస్తుంది, కాకపోతే చెడ్డవాడు అని గుర్తొస్తుంది అలా. సో మంచితనం చెడుతనం అనేది మీ దగ్గర ఉంది. సో అలాగే వీధిపోటున్నా సరే ఇంట్లో భగవతత్వమైన కార్యక్రమాలు చేయకపోతే కనుక ఆ వీధిపోటు వల్ల నష్టాలే జరుగుతాయి, కానీ శుభాలు జరగవు. కాబట్టి ఎందుకైనా మంచిది వీధిపోటు లేని ఇల్లు తీసుకోవడమే మంచిది అని గమనించాలి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.